నిన్న రాత్రి సడన్గా స్పృహ కోల్పోయిందట ఉపాసన. ఈ విషయం తెలిసి మన రామ్ చరణ్ ఏం చేయాలో అర్థం కాక ఊటావుడిన డాక్టర్ని పిలిపించినట్టుగా తెలుస్తోంది. సో ఉపాసనకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అసలు ఉపాసనకి ఏమైంది అని అంటే, సో తను ఎక్కువగా స్ట్రెస్కి గురైంది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఉపాసన ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. తన ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ గత కొద్ది రోజులుగా RRR సినిమాకి సంబంధించిన ఫంక్షన్లు ఇతరత్ర ఏర్పాట్ల మీద ఎక్కువగా ఆమె దృష్టి పెట్టడంతో ఆమె చాలా చాలా నీరసానికి గురైంది. సో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా స్ట్రెస్ అనేది ఒకటి ఉంటుంది కదా ఈ టైంలో. కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. సో తర్వాత డాక్టర్స్ తను స్ట్రెస్కి గురైంది తప్ప ఏ ఇబ్బంది లేదని చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారింది. అలాగే అభిమానులు కూడా ఉపాసన మరొక 5 నెలల్లో మరి పండంటి బిడ్డకి జన్మనిస్తుందని, మెగా వారసుడు రాబోతున్నారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో కాబట్టి ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. మరి మెగా వారసుడికి సంబంధించిన ఈ విషయాలు ఎంతో అద్భుతంగా అందరూ షేర్ చేసుకుంటున్నారు. ఈ పండుగ లాంటిది. సో మెగా ఫ్యామిలీ అంతా సంబరాలు చేసుకుంటున్నారు. కాబట్టి అభిమానులంతా కూడా ఎంతో ఎక్సైటెడ్గా ఉపాసన రామ్ చరణ్ రాబోయేటువంటి వారసుడి గురించి ఎదురు చూస్తున్నట్టుగా తెలుస్తోంది. సో కాబట్టి ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో సెన్సేషన్గా మారింది. సో ఆరోగ్యంగా ఉపాసన ఉండాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.